చేస్తున్న మాజీ ఎంపీ కావరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకుల మరో ప్రజాప్రతినిధి సినీ నటుడు తొట్టెంపుడి వేణుతో పాటు సంస్థ ఎండీపై కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్టును దక్కించుకుందని పోలీసులు తెలిపారు. ఇక ఈ పనిని బంజారా హిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థలు కూడా, అలాగే ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు సంబంధించి స్వాతి కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆ పని నుండి తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్ 2002లో పనులు మొదలుపెట్టింది. ఇక వారు చేసిన పనులకు 450 కోట్లను టీహెచ్డిసి అందించింది. అందులో 5.5% ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ తీసుకొని మిగిలిన 94.5% రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఖాతాలో వేశారు. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కి తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కి మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. హీరో వేణుపై కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. హీరో వేణుతో పాటు మరో 5 కూడా కేసు నమోదైంది. మాజీ ఎంపీ కావురి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులు, మరో ప్రజాప్రతినిధి సినీ నటుడు తొట్టెంపుడి వేణుతో పాటు సంస్థ ఎండీపై కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి రైట్ నౌ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో అందులో భాగంగానే వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా రంగంలోకి దిగినటువంటి పోలీసులు పూర్తిగా కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ఒకటి వచ్చినటువంటి విచారణ ఏదైతుందో విచారణలో కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రము మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థతో పాటు మరొక ప్రజాప్రతినిధి అదేవిధంగా సినీ నటుడు సత్యంపోటి వేణుతో పాటు సంస్థ ఎండి పైన కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ పనిని టెలీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ఏదైతే సంస్థ ప్రాజెక్టును దక్కించుకుందని పోలీసులు అయితే ఈ మొత్తం విచారణలు అయితే తెలిపారు. అయితే ఇక్కడ ఒకటి ఈ కాంట్రాక్ట్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి బంజారాహిల్స్లోని రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థ, అదేవిధంగా స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థలు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడము, ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఆ వ్యవహారం మీద ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి స్వాతి కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆ పని నుండి తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్ 2002లో
పనులు మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక వారు చేసినటువంటి పనులు 450 కోట్లను టీహెచ్డిసి అందించగా అందులో 5.5% ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ తీసుకుని మిగిలిన 94.5% ఏదైతుందో దానిని రిత్విక్ కన్స్ట్రక్షన్ ఖాతాలో అయితే వేశారు. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కి అదేవిధంగా టెహరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మధ్య ఏర్పడినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం ఢిల్లీ హైకోర్టు కూడా వెళ్ళడము, అక్కడ కూడా ఢిల్లీ హైకోర్టులో కూడా విచారణ అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే మొదలైంది. ఒకవైపు ఢిల్లీ హైకోర్టులో కూడా వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది దీని అంతటికి సంబంధించి కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా మరొక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. చాలా కీలకమైనటువంటి కేసు మనం చూడవచ్చు, ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఎవరిది తప్పు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి సంస్థలతో పాటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే నడుస్తుందంటే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కానీ ఫలానా సంస్థ లేకపోతే ఫలానా వ్యక్తి ఇలా మోసం చేశారు అనేది చెప్పడానికి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహరిస్తే ఈ నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్ అంతటినీ అయితే ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీసులు మొదలుపెట్టారు. విచారణ అనంతరం కూడా ఎవరెవరి అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరు ఎవరిని మోసం చేశారు, ఏ విధంగా మోసం జరిగింది అనేది బయటికి రావాల్సినటువంటి విషయం. ప్రస్తుతానికైతే బంజారా హిల్స్ పోలీసులు దీనికి సంబంధించి ఎక్కడ ఇటువంటి పూర్తి స్థాయికి కూడా డీటెయిల్స్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే విచారణ జరుగుతుంది కాబట్టి విచారణలో పూర్తిగా కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాతే వివరాలు అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.